Hi friends, welcome back to our channel Amrita Cooking Ideas. So, ee roju Thursday ante nenu ee roju meeku video ni display chestadi. Maximum Monday roju ee video ostundi kani idi na Thursday video. Thursday roju nenu Baba temple ku velthunanu. Idi konni ma chinna budankaytho chinna budankayi teeskoni Baba temple ku velthunanu. So, Baba Darsanam Nato Patu, me and the Kikuda Kalinchal and Kutan, Nato Patu, a chandy. Bye, Chipu. Bye. Okay, Nandi. My channel, first time just to like the Machipokunda, subscribe Cheskundi, bell icon, activate Cheskodamala, name Petty Prati video notifications. I tell soon. So, Eros Prasantanga Illi, Baba Temple Lokasips, Panches Raval and Kutan, Chala Rose Life in Nandi. He Karona Munda ithe regular ga, at least monthly two times in a Baba Temple Quille Dani. ఇప్పుడైతే అస్సలు వెళ్ళడం అవ్వట్లేదు చాలా మటుకు ఈ క్లాసెస్ అని పిల్లల ఆన్లైన్ క్లాసెస్ అని ఇంట్లో ఉండడం ఎక్కువైపోతుంది సో ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి అని కానీ అట్లీ ఈ రోజుకి నాకు ఆ బాబా దగ్గర నుంచి పిలుపు వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మనం బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే బాబా దర్శనం చేసుకోవాలి అంటే ఆ బాబా దయ ఉండి మనల్ని ఆ బాబా పిలిస్తేనే మనకు ఆ దర్శన భాగ్యం అనేది జరుగుతుంది సో నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు రండి So, ఇక్కడైతే మేము టెంపుల్ కి స్టార్ట్ అయ్యామండి ఇది ఆఫ్టర్నూన్ థర్స్డే ఆఫ్టర్నూన్ 11:30 అలా అవుతుంది సో ఇక్కడ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము మా పెద్ద అమ్మాయికి అయితే క్లాసెస్ ఉన్నాయి కదా సో తనకి క్లాసెస్ 1 o'clock వరకు ఉంటాయి అందుకే నేను చిన్న పాపని మాత్రం తీసుకెళ్తున్నాను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు అయితే చిన్న పాప కూడా లేవక ముందు ఒక్కొక్కసారి పొద్దున్నే వెళ్ళొచ్చేసేదాన్ని ఈ రోజు కొంచెం లేట్ అయ్యింది సరే ఇంకా ఎలానో చిన్న పాపను కూడా తీసుకెళ్దామని ఇద్దరం కలిసి వెళ్తున్నాం So, ఇప్పుడు ఇంకా తినకి 3 ఇయర్స్ వచ్చేసనే కదండి ఇంకా 3 ఇయర్స్ అయిన తర్వాత కాని నుంచి ఇంకా నేను తన్ని బైక్ మీద ఎక్కడికైనా తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను నేను ఒక్కదాన్నే వెళ్తే బైక్ మీద తన్ని తీసుకెళ్ళడానికి ఇంత ముందు భయపడేదాన్ని తను సరిగ్గా నుంచోదు అనేసి ఇప్పుడు ఓకే ఇక ప్రాపర్ గా నుంచుంటుంది ఇక మేము ఇద్దరం బైక్ మీద వెళ్ళిపోతున్నాం సో ఒకసారి బైక్ తుడ్ చేసుకొని బైక్ క్లీన్ చేస్తారు కానీ ఈ మధ్య ఒక పిల్ల వచ్చేసి ఆయన బైక్ మీద పడుకుంటుంది అందుకని అది ఎప్పుడూ చెత్తగా ఉంటుంది సో ఒకసారి తుడి చేసుకొని మేము స్టార్ట్ అయ్యాం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మా అమ్మాయి కాలు కడుక్కుంటుంది ఇంకా అసలు బయటకు తీసుకువెళ్ళిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఇక నేను చెప్పినా వినదు ఇక దాని ఇష్టమే అది ఏం చేయాలనుకుంటే అలా చేస్తుంది సో టెంపుల్కి అయితే వచ్చేసాము ఎన్నాళ్ళు అయినా కూడా అది ఇప్పుడు జస్ట్ 2 రోజుల క్రితం వెళ్ళినట్టుగానే దానికి అన్నీ తెలిసినట్టుగా చక్కటి ఇంగిడింగం అని వెళ్ళిపోతుంది సో టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి ఫస్ట్ మనం లోపలికి ఇలా పైకి ఎక్కగానే మనకి ముందుగా కనిపించే దేవుడు వచ్చేసి చూడండి మీకు చూపిస్తున్నాను థర్స్డే కదండి ఈరోజు కొంచెం టెంపుల్ బాగా సందడిగా ఉంది జనాలతో కిటకిటలాడుతోంది సో ఫస్ట్ మనం ఇలా పైకి ఎక్కగానే ముందు మనకి వినాయకుడు దర్శనం అయితే కలుగుతుందండి చూడండి ముందుగా వినాయకుడిని దర్శించేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ నాగేంద్రుడిని దర్శనం చేసుకుంటాము చెట్టు కింద నాగేంద్రుడిది ఉంటుందండి అక్కడ దర్శనం చేసేసుకొని తర్వాత దుని లోపలికి వెళ్ళాలి ఇక్కడ దునిలో దునిని దర్శనం చేసుకొని అప్పుడు పైన బాబా దగ్గర దర్శనానికి వెళ్ళాలండి చూస్తున్నారు కదా దునిలో దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని ఇప్పుడు పైకి వెళ్తున్నాను సో అలా పైకి వెళ్తూ పైకి వెళ్ళి బాబాని దర్శనం చేసుకుందాం అనే టైం కల్లా హారతి టైం అయిపోతుందండి సో మధ్యాహ్నం 12 గంటలకి బాబాకి హారతి ఇస్తారు కదా అందులో గురువారం ఎక్కువగా జనం ఉంటారు కాబట్టి 12 గంటల లోపే దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకొని బయలుదేరాం కానీ బాబా నాకు ఈరోజు హారతి దర్శనం చేసుకోమని నాకు ఆజ్ఞాపించినట్టు అనిపించింది అందుకని నేను ఈరోజు కరెక్ట్గా నేను లోపలికి వెళ్ళేటప్పటికి బాబా గారి దగ్గర తెర వేసేసారు సో సరే అప్పటికి 11:45 అవుతుంది దర్శనం ఆపేశారు సరే అయితే ఈసారి ఇక హారతి చేసేసి వెళ్దామని అనుకున్నాను జనరల్గా మా అమ్మ చిన్నమ్మాయితో వస్తే హారతి టైం వరకు నేను ఉండనండి ఎందుకు అంటే అది తను
ఇంకా చిన్నది అల్లరి చేస్తూ ఉంటుంది కదా, సో అంత నీకు అంత కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అనేసి నేను హారతికి ఉండేదాన్ని కాదు. మీకు గుళ్ళో ఒకసారి మొత్తం గుడంతా చూపిస్తున్నాను. చక్కగా ఈ లోప మా అమ్మాయి ఒకసారి బయటికి వెళ్ళి ప్రసాదం అది తెచ్చేసుకుంది. సో కూర్చొని అలా ప్రసాదం తింటుందంట. ఇంకా మధ్యాహ్నం కరెక్ట్గా 12 అవుతుందండి, హారతి స్టార్ట్ చేసే టైం అవుతుంది. సో అందరం ఒకసారి నుంచున్నామండి, నుంచొని ఇక హారతికి మొదలు పెడదామని హారతి కోసం వెయిట్ చేస్తున్నాం. చూసారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సత్యనారాయణ సద్గురు మహారాజ్ కీ జై. బాబా దర్శనం అయితే మీ అందరూ కూడా జాగ్రత్తగా బాబాని దర్శనం చేసుకోండి, సంతోషంగా ఉండండి. మధ్యాహ్నం హారతి అయితే అయిపోయిందండి, 12 గంటలకి హారతి అయిపోయి మనం ఇప్పుడు లైన్లో నుంచొని బాబాని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. ఒక్కసారి చూడండి గుడి ఎంత కిటకిటలాడుతుందో, కానీ చాలా తక్కువే ఉన్నారని చెప్పాలండి. ఇంతకుముందు అయితే దీనికి 2 ఇంతలు ఎక్స్ట్రాగా ఉండేది జనం ఉండేవారు. ఇక్కడ ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు పైన ముందుగా మనం దర్శనం చేసుకోవాల్సింది దత్తాత్రేయుడండి. సో ముందుగా దత్తాత్రేయుని దర్శనం చేసుకున్న తర్వాత మనం బాబా గారి దగ్గరకు వెళ్తున్నామండి. బాబాని దర్శనం చేసుకొని బాబా పాదాల దగ్గర మనం దర్శనం చేసుకునే భాగ్యం మనకి బాబాకు దొరుకుతుంది కదా, దర్శనం చేసుకొని తర్వాత వచ్చేసి పక్కన శివలింగం ఉంటుందండి, శివలింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత మా అమ్మాయి నైవేద్యం తీసుకొని తిన్నది, తినేసాక ఇక స్టార్ట్ అవుతున్నామండి. సో ఇంకా ఇక్కడతో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. బాబాని మేము దర్శనం చేసుకున్నది, మీకు కూడా దర్శన భాగ్యాన్ని కలిగించానండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.